ఇలా వచ్చుండే ఆ పీసీ చేసి అప్పలు కొట్టుకుంటా ఇక నేనే గెలుస్తా నేనే ఎట్లా గెలుస్తా ఎట్లా ఎందుకు వేస్తారు నీకు ఏం ఒక దివాలు తీసిన పార్టీకి ఇవ్వడేస్తాడు ముఖం కాబట్టి ఎవరికి లేదు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ వచ్చేది కేసీఆర్ పార్టీ రాబోయేది మామూలుగా కాదు తెలంగాణ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ 2024 లో ఢిల్లీలో కూడా ఎర్రకోటలో కూడా జెండా ఎత్తించేది కేసీఆర్ జై తెలంగాణ అంటే ఒక చరిత్ర కేటీఆర్ అంటే ఒక చరిత్ర వాళ్ళని చూసే నేను నేర్చుకున్నా వాళ్ళని చూసే నేను ఫాలో అవుతున్నా మన తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చినాక ప్రతి దేవాలయం యాదగిరిగుట్ట గాని వేములగాడ గాని ప్రతి దేవాలయం అద్భుతం అద్భుతం మరో అద్భుతం చేసింది అదే మాదిరిగా నిన్ననే కార్మికులంతా రోడ్ల పడేయాలి ఇదే పని కాని వాళ్ళకి ఇంకో ఆలోచనే లేదు ప్రభుత్వం మంచిగా పరిపాలన చేయాలి తెలంగాణ చూడు ఏ ఊరికి చూడు 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ నర్సరీ మంచిగా తాగునీరు సాగునీరు 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు భూమి ఇస్తే సకాలంలో ఎరువులు ఇస్తే 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కాదా దేశంలో ఎక్కడ లేని పంట ఇక్కడనే పండుతుంది ఎందుకు పండుతుంది వాళ్ళకు సకాలంలో సాగునీరు ఎరువులు రైతు బంధు బంధిస్తే పండుతుంది మొన్న అమెరికాలో చూసినాం దుకాణాలలో జనరల్ స్టోర్ల డిపార్ట్మెంటల్ స్టోర్ల కొట్లాడుతున్నారు బియ్యాన్ని కోసం మన దగ్గర ఒత్తంటే బియ్యం పడుతుంది ఒత్తంటే వర్షాలు పడుతుంది ఎందుకు పడుతున్నాయి అదంతా మంచి గుణంతో ఒక గొప్ప మహాత్ముడు ఇక్కడ సీఎం ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద ఆలోచనతో పెద్ద ఆలోచనతో పరిపాలన చేస్తుంది కాబట్టి అదే కర్ణాటక ప్రభుత్వం ఉంది మళ్ళీ రైతు బంధు ఇవ్వాలి మళ్ళీ ధాన్యం పడబెట్టవాలి మళ్ళీ 24 గంటల కరెంట్ ఇవ్వాలి మళ్ళీ తమ్ముంటే 2,000 ఆశ్రమించిన ఇవ్వాలి ఇవన్నీ చేత కాదు కాంగ్రెస్ అలా ఏదో అవతల కర్ణాటకలో బిడ్డ ఉడితే ఉంటాడినట్టు వాళ్ళు ఇక మేము వస్తున్నావు మేము వస్తున్నావు యాడికి వస్తావు ఎట్లు వస్తావు ఏం చేసేవరా ఆయన నీ ముఖానికి వచ్చినావా ఎంపీ అయినా ఎప్పుడైనా చూసినావా ఎప్పుడైనా వచ్చినావా స్వాతంత్రం వచ్చింది ఆర్టీసీ కార్పొరేషన్ మిగిలిపోయింది వాళ్ళకు ఎప్పుడు స్ట్రైకులు ధర్నాలు ఇవిట్లోనే వాళ్ళ జీవితం అంతా సాగిపోయింది కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా సహకరించలేదు ఎవ్వరు కూడా వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవ్వరు సహకరించలేదు సహకరించిందంటే మన కేసీఆర్ సహకరించిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వంలో కలిపి ప్రభుత్వ ఉద్యోగాలకు 43,000 మంది ఉద్యోగులను కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించిన ఘనత మన సీఎం కేసీఆర్ ఒక చరిత్ర వాళ్ళ జీవితంలో ఆనందం తీసుకొచ్చిండు వాళ్ళ ఫ్యామిలీ అలాగే పెద్ద బ్రహ్మానందం వాళ్ళ గొప్ప కిరీటం ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తారు కానీ గవర్నమెంట్ లెక్క సాలీలు వస్తలేవు గవర్నమెంట్ ఉద్యోగులు లెక్క ట్రీట్ చేస్తలేరు ఈ రోజు మా సీఎం కేసీఆర్ గారు వాళ్ళ గొప్ప అవకాశం ఇచ్చిండు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బలాభిషేకం చేస్తున్నాడు దానికి తోడు మన ఉప్పల్ నుంచి మెట్రో ట్రైన్ చేసిండు 59,000 కోట్లతోటి ప్రతి రింగ్ రోడ్ సైడ్ మొత్తం జూబ్లీ బస్టాండ్ కెళ్లి తుంగుకుట దాకా ఫ్యాక్టరీకి వెళ్లి కల్లకోయ దాకా ఇట్లా 158 కిలోమీటర్లు రింగ్ రోడ్ ఎంబడి మొత్తం మెట్రో వేసి పబ్లిక్ అన్ని కూడా మంచిగా సౌకర్యాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎందుకంటే మన హైదరాబాద్ ఒక గొప్ప ఉందంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయంటే మన హైదరాబాద్ లోనే ఉన్నాయి దానికి తగ్గట్టుగా మన సీఎం కేసీఆర్ గారు మొత్తం తీర్చిదిద్దుతున్నారు రింగ్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ లేక లేక ఒక్క ఫ్లైఓవర్ ఉప్పలకెళ్ళి ఇక్కడ నారపల్లి దాకా ఒకటి కేంద్రం వేస్తుంది అది 5-6 ఏళ్ళ యాడేసిన గొంగడి ఆడడం ఆ పొక్కలు బొర్రెలు పబ్లిక్ 2 లక్షల మంది రోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దృష్టి వస్తలేదు మన ఇక్కడ ఓ ఎంపీ ఉన్నాడు కేంద్రం ఉన్నాడు ఒక్కనాడు కూడా ఆ రోడ్డు కోసం పార్లమెంట్ లో మాట్లాడలేదు మన కిషన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఒక్కనాడన్నా రోడ్ కాడికి వచ్చి మేము కేంద్రంకే లేస్తున్నాం పెద్ద పెద్ద చెప్తున్నాం మేము 5,000 కిలోమీటర్లు వేస్తున్నాం 50,000 కిలోమీటర్లు వేస్తున్నాం అని కానీ గీ రోడ్ ఎందుకు వేస్తారు 6.5 కిలోమీటర్లు ఏమైందా మీరు ఎంపీ కాదా మా తెలంగాణ ప్రజలు మీకు ఓటు వేయలేదా రేవంత్ రెడ్డికి మా గారు ఓటు వేయలేదా ఒక్కనాడు వచ్చిన చూసిన ముఖం లేదు ఒక్కనాడు వచ్చిన చెప్పే ముఖం లేదు పెద్ద పెద్ద మాయ మాటలు మా సీఎం కేసీఆర్ కేటీఆర్ చెప్తే వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళు పోతారు వీళ్ళు ఆ లీడర్లు దేశమంతా దివాలు తీసింది కాంగ్రెస్ పార్టీ దేశమంతా దివాలు తీయబోతుంది బీజేపీ పార్టీ రాబోయే 2024 లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్
దాటి దేశమంతా కూడా 28 రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ రాబోతున్నది. తెలంగాణ మోడల్ లెక్క తాగునీరు గాని సాగునీరు గాని కళ్యాణ లక్ష్మి గాని 24 గంటల కరెంట్ గాని రైతు బంధు గాని రైతు బీమా గాని దళిత బంధు గాని ఇవన్నీ కూడా దేశమంతా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు మన సీఎం కేసీఆర్. దేశంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల సందుంది. కరెంట్ ఉన్నా కరెంట్ ఇయ్యలేకపోతుంది, తాగునీరున్నా సరిగా సక్రమంగా ఇయ్యలేకపోతుంది, అదే సాగునీరున్నా ఇయ్యలేకపోతుంది, ఏ పని కూడా చేయలేకపోతుంది.